ఒక్కడన్నా ప్రారంభించడా ఒక్కసారి ఆలోచన చేయండి. అయినా కూడా ఈ రాష్ట్రంలో కొందరు సంతోషంగా ఉన్నారు. ఎవరా కొందరు అంటే ఆ నలుగురే, ఆ నలుగురు తండ్రి బిడ్డ బావ బామ్మర్ది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే 4 కోట్ల ప్రజలు ఎవరు సంతోషంగా లేరు, విషాదంతో ఉన్నారు. ఈ రోజు ఆ కేబినెట్ లో ఉన్న మంత్రులు కూడా ఎవరన్నా గడిపించి ఎట్లున్నావని అడిగితే మన అంజంత దట్టూరు భుజం మీద తలకాబెట్టి ఏడ్చి ఏడ్చి మా పరిస్థితి ఎవరికి చెప్పుకునేటట్టు ఉంది. చెప్పులకు కాకుండా అయినా చేతికి కాకుండా అయినా ముఖ్యమంత్రి మమ్మల్ని చెప్పుల కంటే హీనంగా చూస్తున్నాడు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలల్లా బడ్జెట్ ప్రిపరేషన్లల్లా మంత్రులమైన మమ్మల్ని పక్కన పడేసి తన తాబేదారులను పెట్టి బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంతవరకు శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా ఆయా శాఖలకు సంబంధించిన బడ్జెట్లు ప్రిపేర్ చేసేటప్పుడు సంబంధిత శాఖ మాత్యులు అందులో సభ్యులుగా ఉండేటోళ్ళు. కానీ ఈరోజు చంద్రశేఖరరావు గారు మంత్రులందరినీ తీసి చెత్తబూటలో పడేసి 14 కమిటీలు వేసి ఆ 14 కమిటీల చేత బడ్జెట్ ప్రిపేర్ చేపిస్తున్నాడు. ఇది శాసనసభ వ్యవహారాలకు విరుద్ధము, శాసనసభను అగౌరవపరచడము, మంత్రులను అవమానించడము. ఆయన మంత్రివర్గ సభ్యుల మీద ఆయనకు ఒకవేళ చిన్న చూపు ఉందేమో, కానీ ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పదవికి గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రభుత్వ పాలన మీద దృష్టి పెట్టండి. పక్క పార్టీల వాళ్ళ కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని వాళ్ళకు అదో ఇదో చేసి మోసం చేసి మాయమాటలు చెప్పి మీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు పక్కన పెట్టి మంది కాళ్ళు పట్టుకునే కంటే, మంది నాయకుల చుట్టూత తిరిగే కంటే నిన్ను ఎన్నుకొని ముఖ్యమంత్రి చేసిన ప్రజల కోసం పనిచేయమని చెప్పి చంద్రశేఖరరావు గారికి సూచన చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఆయన కరెంటు విషయంలో ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. 3 సంవత్సరాల వరకు ఏం చేయలేమంటుంది, 3 సంవత్సరాల వరకు ఏం చేయలేను అని 8 గంటల కరెంటు రైతులకు ఇస్తా అని ఎందుకు చెప్పినాం, 24 గంటల కరెంటు ఇండ్లకి ఇస్తా అని ఎందుకు చెప్పినాం. అంటే చెప్పిందంత అబద్ధమని నువ్వు అదే తెలంగాణ రాష్ట్ర సమితి అక్కడ భవన్ ముందర ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విస్తరించవు, ఖమ్మం జిల్లాకు అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు మంత్రి పదవులు ఇవ్వవు, ఒక్క మహిళకు కూడా అందులో స్థానం కల్పించవు, ఒక్క గిరిజనుడికి కూడా మంత్రి పదవి ఇవ్వవు. అంటే ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాలు, గిరిజన దళిత వర్గాలు, అదేవిధంగా వెనకబడ్డ పాలమూరు జిల్లా అంటే ఎంత అవహేళన, ఎంత చిన్న చూపు ఉన్నదో ఈరోజు ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన వ్యవహార శైలి మార్చుకోవాలి, ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాలి, పరిపాలన కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఒక పరిష్కారం దొరుకుతుందని ప్రజలు అనుకున్నారు. ఈరోజు ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఒక పెద్ద సమస్యగా మారింది. కాబట్టి పెద్ద సమస్యగా మారిన టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ దీర్ఘకాలికమైన పోరాటాలు చేస్తుంది. దాని మీద కార్యాచరణ కూడా చర్చ జరుగుతుంది. సాయంత్రానికి మా నాయకుడితో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తాం, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.